అన్న నమస్కారం. నమస్తే, బాగుంది అన్న. నమస్తే, బాగుంది. నమస్తే, బాగుంది. ఇదంతా ఓకే. ఇంటర్వ్యూకి వచ్చే ముందు అన్న ఎవరి దగ్గరకు వస్తున్నానో తెలిసే గుర్తుతోనే వచ్చారా? అన్న గుర్తుండే కానీ కొంచెం పేరు మర్చిపోయారు అన్న, అందుకని మా మేడంతో అడిగిన ఇంతకుముందు. పేరు మర్చిపోయినా అంటే పేరు అట్లా అయితే అన్న, అంటే జూనియర్ గజ్ని అవుదాం అనుకుంటున్నారా ఏంటి? లే అట్లా అని కాదు, కానీ అట్లా కొంచెం మనిషి పేరు మర్చిపోయి సడన్ షాక్ అనమాట. ఐఎమ్ షాక్డ్ దిస్ సడన్ ప్రక్రియ. అవునా? యా, మర్చిపోయినా. అందువల్ల ఎందుకన్నా మంచిది, లాస్ట్ టైం ఒక ఫోటో దాని మీద నా ఆటోగ్రాఫ్ రెండు ఇచ్చి మెల్లో వేసి పంపిస్తాను అన్న. మరి నువ్వు ఇజ్జతిస్తున్నాను. మరి మీరు ఎంత సీనియరు, నేను ఇంత ఉన్నాను. మీరు వర్క్ స్టార్ట్ చేసినప్పుడు మీరు నన్ను అన్నయ్య ఫస్ట్ ఇంటర్వ్యూ దగ్గర నుంచి నన్ను చూస్తున్నారు, మరి నా పేరు మర్చిపోతే ఎట్లా చెప్పండి? మీరు గఫలట్లా అయిపోయింది, అట్లా అట్లా అయిపోతే అప్పుడప్పుడు అన్నా మర్చిపోడు ఉండదులే. కానీ ఏ చిన్న పొరపాటున అంతేనా? అప్పుడు 2002 వచ్చిన మీ అన్న దగ్గరికి, కూడా ఇంటికి. ఇప్పుడు అమ్మ ఇట్లా అందరు కలిసి ఉండే కూడా ఉండే. ఆ అమ్మ అప్పుడు పూరి చికెన్ వండిచ్చింది, సూపర్ ఉండే. నేను దాసాను అప్పుడు ఇద్దరం కలిసి వచ్చాం. నువ్వు అప్పుడు ఫుల్ బచగాను, అంటే బచగాను అంటే చిన్నవాళ్ళు, చాలా ఇంట్రెస్ట్ అయిపోయిందండి అంతేనది. ఆ చాలా చిన్నగా ఉండే. ఇప్పుడు మీరు ఇంత పెద్దగా అయిపోయారు. ఇప్పుడు నేను ఎట్లున్నా ఇంత, మీరా చాలా రోజుల తర్వాత నాకు అప్పుడు ఆ గెటపే గుర్తొస్తుంది, గొంగలేసుకొని ఇద్దరు. అసలు అది ఆ గెటప్ ఓల్డ్ అయిపోయిందని చెప్పేసి మా వాళ్ళు కొట్టిండ్రు. అవునా? మళ్ళీ అది వేసుకుంటాం అని అన్నారు. అన్నసరి గెటప్ ఏదైనా సత్తన్నా సత్తన్నేగా. అది నా ఎట్లుంది లుక్ గీకు, ఓల్డ్ ఏజ్ ముఖంలాగా వచ్చిందా? ఎట్లా పెద్దోళ్ళు అయిపోయినా అన్న? పౌడర్ ఇట్లా పెట్టుకొచ్చారండి, మంచి ఫేరెన్ లెవెల్ గిట్లా పెట్టుకొచ్చారండి. నేను పెద్దోళ్ళు అయిపోయినా కానీ మీరు బాగాలేదు అన్నట్లే కదా. నేను ఇప్పుడు రజనీకాంత్ గారే పెద్దోళ్ళు అయినా రజనీకాంత్ గారేగా, మరి సూపర్ స్టార్ ఆయన, సూపర్ స్టార్. మరి సో యూ మీన్ టు సే ఐఎమ్ లుకింగ్ ఓల్డ్ బట్ ఐఎమ్ సదాన సాధన? ఎస్, సత్తన్నే అప్పుడు సత్తన్నే. వెరీ గుడ్. మంచి మంచి పొగిడింగ్, వెరీ థ్యాంక్ యూ అన్న. సో మోహిత్ నారాయణ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నాకు నా పేరు మళ్ళీ తప్పే చెప్పు. మహిత్ మహిత్ ఈ మహిత్ అంటే ఏంటి? మహిత్ మంచి హితము కలవాడు. మంచి హితము కలవాడు, మంచి వాక్, మంచి మాట. మరి నేను వచ్చిన దగ్గర నుంచి మిమ్మల్ని తిట్టేస్తున్నా, అది మంచి మాట ఎట్లయిందో నాకు అర్థం కావట్లేదు. చనువుతో మాట్లాడుతున్నా. ఓకే, మహిత్ నారాయణ. నారాయణ అంటే వెంకట నారాయణ నాన్నగారి పేరు. సో నాన్న పోయే కన్నయ్య నా మహిత్కి మహిత్ నారాయణ అని యాడ్ చేశారన్నమాట. అన్న పోయింది ఎప్పుడు? ఏ సంవత్సరం? 2014. అప్పుడు ఇచ్చా. మీరు ఈ ఫీల్డ్కి ఇంకా వచ్చాను, మళ్ళీ మ్యూజిక్ ఫీల్డ్కి. ఆయన ఇదే ఫీల్డ్లో ఉండి అట్లా 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 అలా వెళ్ళిపోయినా. మరి మీరెందుకు ఇంకా వై డూయింగ్ ద సేమ్ మిస్టేక్ యూ? నేను కూడా అట్లా 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 వెళ్ళిపోదామని. అదేంది నాకు అర్థం కాలే. అంటే ఆయన అట్లా అట్లా వెళ్ళిపోయాడంటే ఇక్కడ నుంచి చెయ్యి ఇలా చెప్పారు కదా, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చారు కదా. ఈ వచ్చిన దాంట్లో ఆయన ఎంత పేరు సంపాదించారు, ఎంతమందితో చక్రి ది గ్రేట్ అనిపించుకున్నాడు, ఆ గ్రేట్ అనిపించుకుందామనే వచ్చాను. మ్యూజిక్ మీకు కూడా ప్రవేశమా లేకపోతే మధ్యలో నేర్చుకుంటా? అన్నయ్య, అన్నయ్య ఆదర్శం, అన్నయ్య గురువు. నేర్పించండి అన్నయ్య. ట్యూన్ ఆయన ట్యూన్లో ఉన్న కడుతుండే అప్పుడు, అప్పట్లో ఆ రోజుల్లో అన్నయ్య వర్క్ చేస్తున్న స్టార్టింగ్ నుంచి, అంటే అన్నయ్య వర్క్ స్టార్ట్ చేస్తున్నప్పుడు నేను చిన్న నేను చెప్పారు కదా, మీరు జస్ట్ నేను ఇంటర్ కంప్లీట్ అయిన ఆ టైం అనమాట. అప్పటికి ఫోన్లు కానీ మొబైల్స్ లేవు. సో ఏవి ఉన్నాయి, ల్యాండ్ లైన్లు ఉండేది. సో అన్నయ్య ఎక్కడన్నా బయట ఉన్నా కూడా ఒక ట్యూన్ పుడితే వెంటనే ఫోన్ చేసేది నాకు ల్యాండ్ లైన్కి. ఫోన్ చేసి పాడుతుంటే రికార్డ్ చేయరా అని చెప్తే టేప్ రికార్డర్ పక్కన ఉండేది, ఫోన్ పక్కనే ఒక టేప్ రికార్డర్ ఉండేది, అందులో క్యాసెట్ రెడీగా ఉండేది. అన్నయ్య చెప్తుంటే అది పాడి రికార్డ్ చేసి పెట్టేదన్నమాట. సో మళ్ళీ ఆ ట్యూన్లు ఎప్పుడు కావాలన్నా అన్నయ్యకి దాన్ని మళ్ళీ ఫేర్ చేసి ఈ ప్లేస్మెంట్లో ఉంది అని చెప్పి టైమింగ్స్తో సహా అంతా నోట్ చేసి ఇలా వర్క్ అంటే మ్యూజిక్ నేర్పించాలి, వీడికి ఒక అలవాటు చేయాలి అనకుండానే ఆ అలవాట్లో లోపలో తీసుకొచ్చి అలా రెగ్యులర్ యాక్టివిటీలోనే నేను నేర్చేసేసుకున్నాను. అట్లా మొత్తం ఎన్ని సినిమాలు చేసినా అట్లా? అన్నయ్య 100 మూవీస్ చేశారు మొత్తం. 100 మూవీస్, 100లో బాగా సక్సెస్ఫుల్ అన్ని. ఆయన బాగా అంటే ఫస్ట్ ఎట్లుండే లాస్ట్ ఫుల్ బాగా లావ్ అయిపోయిండు. ఈ లావ్ మెట్లా పోయింది అది నైనా జీన్స్ అది ఏంటి అది ఎట్లా అయింది? ఈయన ఇంట్లో అందరం లావే అండి, అంటే
అంతా కాదు, బట్ ఇంకా తనకున్న ప్రాబ్లమ్స్ వాటి వల్ల ఎక్కువ పుట్టాన్ అయ్యారు. లాస్ట్ అంటే ఆయన చనిపోతున్న ఒక 10 రోజులు వారం రోజుల క్రితం కలిసిండి నేను. అప్పుడేదో సినిమా టామీ అనే సినిమాగా ఏదో చేస్తుండే, సినిమా పని చేస్తుండే, కృష్ణనగర్ ఆఫీస్ ఉండే. ఓకే, ఆయన ఇట్లా నడుచుకుని ఏం చదన్నా అనుకుంటాడు, నడుచుకుని చాలా లావు ఉన్నాడు, ఇంత లావు ఇట్లా ఆయన అనుకున్నాను. స్టార్టింగ్ ముందు అంత ముందు చేసినప్పుడు మామూలుగా బక్కగా ఉండే. సరే ఆ లావు ఉన్నాడు, మొత్తం 100 సినిమాలు చేసిండు, బాగా మంచి పేరు సంపాదించాడు, బాగా దాన ధర్మాలు బాగా చేసిండు. అది ఏంది, అది ఎందుకు వచ్చింది మధ్యలో ఈ గుణం? సంపాదించేద్దాం, మానవులకు పెడదామని, దోస్తానాలు పెడదాం, అది నాన్న గుణం అండి. నాన్న చిన్నప్పటి నుంచి మా అందరికి నేర్పిన అలవాటు అదొకటి. ఆయన నాన్నగారు జిల్లా వెంకటనారాయణ అంటే కూడా ఆయనకున్నంతలో ఆయన చాలా సహాయం చేసేది. నాన్న గవర్నమెంట్ టీచర్, ప్లస్ ఆర్ఎంపీ డాక్టర్గా చేస్తుండేవారు. ఆ టైంలోనే మా చిన్నప్పుడు 3 అక్కలు, అన్నయ్య, నేను 5 ఈయన పెద్ద. ఆయన అన్నయ్య 3rd, ఫస్ట్ పెద్ద 2 అక్కలు ఇప్పుడు గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళు. వరంగల్, అక్కడే వరంగల్. ఇద్దరు టీచర్లు అక్కడ. పెద్దక్క మహబూబాబాద్ అని మా స్వస్థలం, అంటే స్వస్థలం కూడా ఎందుకయిందంటే నాన్న ఉద్యోగరీత్యా రావడం వల్ల నాన్న పుట్టి పెరిగిందంతా వరంగల్. నాన్న ఏం చేస్తుండే? నాన్న హెడ్ మాస్టర్ స్కూల్. వీళ్ళిద్దరు కూడా స్కూల్ అక్కలిద్దరు, అక్కలిద్దరు. ఆయన వృత్తి అది కదా, ఆ వృత్తిని ఇద్దరు అక్కలు పంచుకున్నారు. నాన్న ప్రవృత్తి పాటలు పాడడం, పాటలు రాయడం. ఆ ప్రవృత్తి అన్నయ్య, నెక్స్ట్ మళ్ళీ చిన్నక్క, నేను, మా ముగ్గురికి ప్రవృత్తి. తను సింగరే. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంలో రామ సక్కని బంగారు బొమ్మ పాట, తర్వాత సింహాలో ఉరబ్బా దిల్లుందా ఆ పాట పాడింది. ఏం పేరు? పేరు ఆదర్శిని. ఆదర్శిని, పేర్లు బాగున్నాయి. ఇప్పుడు ఇంకో తెలుసుకోవాలి. పేరు వాణిదేవి. వాణిదేవి. రెండక్క కృష్ణప్రియ. ఓహో. మూడో అన్నయ్య చక్రి. తర్వాత ఆదర్శిని. చక్రి అంటే పూర్తి పేరు? అన్నయ్య ఫుల్ నేమ్ చక్రధర్. చక్రధర్. కానీ చిన్నప్పటి నుంచి అందరం చక్రి, ఇంట్లో అంతా చక్రి అనే పిలిచేది. నేను కూడా చక్రి అన్నయ్య అనే పిలిచాను. ఆయన ఎట్లా సినిమాలకు ఎట్లా వచ్చింది? అన్నయ్య ఇండస్ట్రీకి రావడం అనేది ఎలా జరిగిందంటే, ఫస్ట్ ఊర్లో ఆర్కెస్ట్రా చిన్నప్పటి నుంచి మాది ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ అవ్వడం వల్ల ఇంకా పాటలు పాడడం అనేది ఇదంతా మాకు నాన్నగారు అలవాటు చేసేసారు. ఇంత బాగా పాడుతున్నావు కదా అని అప్పుడప్పుడు వినాయకుల మండపాల దగ్గర ఆర్కెస్ట్రా ప్రోగ్రాములు అలా ఇస్తున్నప్పుడు ఎందుకు ఇట్లా ఇదే దీంతో ఆగిపోవాలి అని చెప్పి ఆల్బమ్స్ చేద్దామని చెప్పి అన్నయ్య హైదరాబాద్ వచ్చారనమాట. ట్యూన్ ట్యూన్ బాగుంది, ట్యూన్ సాఫ్ట్గా ఉంది. ఆ ట్యూన్ పైన విజువల్ నేను వేసుకున్నా, నేనైతే ఎట్లా పిక్చరైజ్ చేస్తానట్టుగా. అవునా, మీరు డైరెక్ట్ చేస్తున్నారా? అంతా లేదు, ఎవరైనా దొరికితే చేద్దామని చెప్పేసి, దొరకట్లేదు. యా, సో ఇది ఎట్లా? మీరైతే ఏ సిచ్యువేషన్ అనుకున్నారు? ఒక అమ్మాయి ప్రేమలో పడింది, ఆ ప్రియుణ్ణి ఊహించుకుంటూ అమ్మాయి పాడింది. ఈ గ్రీనరీ చెలయర్లు రాలుతున్నాయి, పడుతుంది. అమ్మాయికి వైట్ చుడిదార్ వేసుకున్నా, అది చున్నీ వేసుకున్నాం, ఓనీ వైట్ ఓనీ వేసుకున్నా. గ్రీన్ చెట్లు కనిపిస్తున్నాయి, గ్రీన్ హాయిగా చక్క పాడుకుంటూ సెలయర్ని ఇట్లా అనుకుంటూ వెనకాల నుంచి బాత్రూమ్ అని వెళ్తున్నట్టు ఇవంతా ఊహించేసుకున్నాను. ఓకే, పర్వాలేదా? సో ఒక్క 1 మినిట్ కూడా వినిపించలేదు. ఒక పాటకు ఇన్ని ఊహించేసుకున్నారంటే ఆ పాట బాగుందండి. అవునా? ఓకే, అంటే నాకు అనిపిస్తుంది ఈ మెలోడీ సాంగ్ మీరు వినిపించింది అంతే. అంటే మీ అన్ని టెస్ట్ చేద్దామని మీరు ఏదో ఐటమ్ సాంగ్ కూడా అన్నారు కదా, ఒక మంచి ఐటమ్ సాంగ్ మంచి వినిపించండి, ఒక ట్యూన్. అంటే వి వాంట్ టు టెస్ట్ యువర్ దిస్ థింగ్ అబిలిటీ. ఐటమ్, మంచి ఐటమ్ సాంగ్ మార్కెట్లో దుమ్ము లేపాలి అది రాగానే. సో మీరు జనాలకు వినిపించకపోయినా మీ ఐటమ్స్ మాకు వినిపించారు. ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ అండ్ హ్యాపీ, అండ్ ఐ అప్రిషియేట్ యువర్ ట్యూన్స్. సరే, ఈ 2 ట్యూన్లు విన్నారు కదా, ఏ మ్యూజిక్ డైరెక్టర్లా అనిపించింది? ఏ మ్యూజిక్ డైరెక్టర్లా అనిపించిందా? అదే, అంటే మీకు ఎవరైనా గుర్తొచ్చారా? ఇప్పుడు అన్నారు కదా ఓ పాట ఇంటి రాజగారు. లేదు, గుర్తురాలేదు ఇంకా. అంటే లేదు, గుర్తురాలేదు, ఎవరు గుర్తురాలేదు. ఓకే, రీసెంట్గా అంటే నాకు నేను రాసిన పాడ అంటే నాకు ఇష్టమైన పాడ పాడ. మీరు రాసింది పాడ? ఇంకా బాగుంది. రాసింది మందు మీద ఒక సాంగ్ రాశాను సార్. అచ్చా. వెయ్యిరా 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 ఈ పెగ్గ
నువ్వేయలేకపోతే నాకి అద్దాల గలాసులు పావు సేరు మందోసి గుప్పెడు సోడ పోసి నిండినంత నీళ్ళోసి సాల్టు నిమ్మరసం సప్పరించి తాగుతుంటే మనసంతా కైపులోన మునిగి తేలిపోతుంది. అందుకే వెయ్యిరా వెయ్యిరా మందు తాగడం వల్ల నష్టాలే కాకుండా లాభాలు కూడా ఉన్నాయి సార్. వింటే మీకు తెలుసా, రమ్ము జున్ను వైను గ్లామర్ పెంచేస్తాదట, బీరు బిర్యానీ ఒళ్ళును సమకూర్చునట, బ్రాందీ విస్కీలు మెదడకు మేతేస్తాయట, ఎలాగా బ్రాందీ విస్కీలు మెదడకు మేతేస్తాయట, బీజలు తాగుతుంటే బుగ్గలు ఎరుపెక్కునట, ఎయ్యిరా 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 ఈ పెగ్గు. అలాగే రీసెంట్గా బంధు మీద రాసుకుంటాను కదా సార్. అయితే ఏమైనా రాశారా సినిమాలకు ఏమైనా? కంచరపాలలో ప్యారడీ సాంగ్ నేను రాసిన సార్. ఇంకో పాట ఏంటి? కలకత్తా కాలి పరమ గయాలి కాబోయే నా ఆలి, అది ఒక సాంగ్ వేరే వాళ్ళు రాశారు, దీని పాట రెండు పాటలు రాశాను. రెండు పాటలు నేను రాయలేదు సార్, ఒక పాట నేను రాసి పాడాను, ఇంకొక పాట నేను పాడాను. ఓ, అంటే ఇప్పుడు పాటలు అయిపోయి సింగింగ్ అయిపోయింది మీ హాబీస్లో, ఇంకే మ్యూజిషియన్ మ్యాజిక్లే చేస్తారా? అది ఎట్లా ఒకసారి ఏమైనా చెప్పగలరు? మ్యాజిక్స్ చాలా విధాలు ఉంటాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒకటి ఊరికి మా జనాలకి నాకు మీకు మీరు మ్యూజిషియన్ కాబట్టి ఐ థింక్ కార్డ్స్ ఉంటాయి. ఆహా, కార్డ్స్ ఉన్నాయా? ఏదో ఒకటి చూద్దాం సరదాగా. చూస్తాం. సో నా దగ్గర చాలా కైండ్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి సార్. ఓకే, మీరు ఏం చేస్తారంటే బిఫోర్ దట్ నేను ఒక పని చేస్తాను. మీరు కొంచెం బాగా ఫోటోజెనిటిక్ ఫేస్లో ఉంది. నాదా? మీకు అమ్మాయి ఫాలోయింగ్ ఎక్కువ ఉండు. వన్స్ అపాన్ టైంలో నాట్ నౌ, ఐ థింక్ వన్స్ అపాన్ టైం ఇట్స్ నాట్ నౌ, ఐ థింక్ అంటే మీరు ఫ్యామిలీ కసరి మళ్ళీ మేడం ఇబ్బంది పడతారండి. ఓకే, నేను ఒక ఫోటో తీస్తాను సార్ మీది విత్ యువర్ పర్మిషన్. ఓకేనా? తీయండి, తీస్తే ఏమన్నా చేస్తున్నారా ఇప్పుడు? తీసి ఓకే, మంచి మ్యాజిక్ చేస్తాను సార్. నేను ఒక ఫోటో తీసామండి. రైట్, ఈ ఫోటోలో ఐ జస్ట్ ఈ ఫోటో మీకు ఉందా సార్? ఒకసారి తెచ్చేయండి దీంట్లో. యా, ఫోటో తీసాం. ఓకే, నా దగ్గర చాలా కైండ్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి సార్, మీరు అన్ని చూసుకోవచ్చు. చాలా కైండ్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి, మీకు ఎక్కడైతే నచ్చుతుందో, మీకు ఎక్కడైతే కావాలనుకుంటారో ఒక దగ్గర స్టాప్ చెప్పండి, లేదంటే మీ ఫింగర్ పెట్టండి. ఓకే, ఓకేనా? మీరు ఏం చేస్తారు? ఫింగర్ పెడితే స్టాప్ చెప్తారు. స్టాప్ చెప్తాను. ఓకే, స్టాప్. షూర్? సో మీరు ఇక్కడ స్టాప్ చెప్పారు. సో దిస్ ఈస్ యువర్ సెలెక్టింగ్ కార్డ్. ఓకే, రిమైనింగ్ కార్డ్స్ నేను పక్కన పెడుతున్నా. ఈ కార్డ్స్ మీరు పట్టుకోండి, మీరు ఏం చేయాలి? ఓకే, కార్డ్ పడింది. నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. మనకు కావాల్సిన కార్డ్ ఇది. సో దీంట్లో ఒకసారి ఈ క్లాత్ చెక్ చేయండి, ఒకసారి కెమెరా కూడా చూపించండి. ఏం లేదు కదా? ఒకసారి కెమెరా కూడా చూపించండి సార్. చూపిస్తాను మా అన్న కెమెరా అది. ఏం లేదు, నో ప్రాబ్లం. ఓకే, నా సార్ అబ్జర్వ్ చేయండి. నేను ఏం చేస్తానంటే నేను ఇలా పెడుతున్నాను, తీస్తున్నా. మీ సెలెక్టివ్ కార్డ్ మీకు గుర్తుందిగా, మీకు చూడలేదుగా మీరు కూడా? నేను కూడా చూడలేదు. మీరు చూసుకోండి, కెమెరా కూడా చూపించుకోవచ్చు. నేను చూడను, కెమెరా చూపించండి. అచ్చా, ఇందులో పైది కార్డ్ కదా? పై. ఓకే, డన్. ఓకేనా? మంచి కార్డ్ తీసా. ఈ క్లాత్ చెక్ చేయండి సార్ ఒకసారి. ఓ, ఇప్పుడు మీకు ఫోటో తీసాను కదా, ప్రింట్ వచ్చేసింది కార్డు. కార్డు ప్రింట్ వచ్చింది, ఇంతకుముందు లేదు ప్రింట్. ఇదేంది గమ్మత్తుంది అంటే మన సెట్ ఫోటో తీసాం కదా. అవును, సెలెక్టివ్ కార్డు మీకు ఐడియా ఉంది కదా. మీరు జూమ్ చేస్తూ మీ కంట్లో ఒకసారి చూడండి. మీరు జూమ్ చేయండి, మీ కంట్లో చూసి కెమెరా చూ, ఏమైనా కనిపిస్తుందా మీకు? లైట్ కనిపిస్తుంది. ఇంత మీరు తీసింది కింగ్ కింగ్ ఆఫ్ క్లబ్స్ తీసారు మీరు. అదే అదే కదా సార్ మీ కంట్లో ఉంది. అదే అదే కెమెరా చూసి. అచ్చా, ఎట్ట తీసారని ఆలోచిస్తున్నాను. తిప్పారు, ఆలోచించడానికి ఆలోచన చిక్కదు సార్ మ్యాజిక్ ఇప్పుడు. ఓకే, మ్యాజిక్ అనేది ఇది గమ్మత్తు, ఇది బాగుంది. ఓకే, సూపర్. కైండ్ ఆఫ్ స్మాల్ మ్యాజిక్. ఇట్లాంటి నేను స్టేజ్ షో చేసేవాడు సార్ ఎక్కువగా. అవునా? స్టేజ్ షోస్ ఎక్కువగా ప్రజెంట్ చేసేవాడిని. ఇప్పుడు ఇంకా స్టేజ్ షోస్ చేయడం అవసరం లేదు. ఫస్ట్ నేను సుధాలు గారిని కలవాలనుకున్నాను. నేను అఫ్టర్ అంటే నాకు కొంచెం, నేను ప్రజానాటి మండలిలో సింగర్. నేను తప్పు వాయిస్తూ పాటలు పాడు. అందువల్ల మీకు ఆయన ఇష్టం. అయితే ఒక సినిమా చూసి నాకు ఎందుకో గుండెల్లోకి వచ్చింది ఒక లిరిక్. వసయ రామలమ్మ, నేను సచ్చిపోతున్నా రేపే డొప్పై పుడతా
నీ ప్రస్థానానికి విప్లవాల దరువవుతా కాలుతున్న నరం నరం నీ పాటకు స్వరమైతే కమిలేన కనుపాపలు చూపై నీతో ఉంటాయి నా గొంతుగా మోయిస్తే వేయి గొంతులై వస్తా విప్లవమా వర్ధిల్లు అని వీధి వీధిని నదిద్దా చెమ్మగిల్లకే రాములమ్మ సొమ్మగిల్లకే రాములమ్మ. ఆ సాంగ్ ఆ పర్టికులర్ లిరిక్ నన్ను హాంట్ చేసింది సార్. లైఫ్లో భార్య ఉన్నారా? ఎవరికి? ఎవరు లేరు, ఒంటరిగా చిన్న పిల్లగాళ్ళకి ఫస్ట్ వచ్చాడు. ఈయన ముస్లిమా హిందువా? ముస్లిం అని కన్ఫామ్గా లేదు, హిందూ అని కన్ఫామ్. హిందూ అని మాత్రం అనుకుంటారు, ముస్లిం అంటారు అని కొంతమంది ముస్లిమ్స్ ప్రచారం చేశారని. మీరు రీసెర్చ్ చేసింది? నా రీసెర్చ్లో ముస్లిం అని కన్ఫామ్గా ఎక్కడ రాలా, హిందూ అని కూడా రాలేదు. ఇక ముస్లిం రాకపోతే హిందువేగా, ముస్లింగా కాకపోతే హిందువే కదా. రీసెర్చ్లో ముస్లిం అని ఎక్కడ కన్ఫర్మేషన్ లేదు. కొంతమంది కావాలని చెప్పేసి ముస్లిమ్స్ వాళ్ళు ప్రచారం చేసుకున్నారు, మా ముస్లిం అని అన్నారు. కానీ ముస్లిం అని కాదు, హిందూలాగానే ఆయన చేసిన పనులన్నీ హిందూలాగానే మ్యాక్సిమం, అంటే బ్యాలెన్సింగ్ ఉండి. అంటే మీ హిందూ కాబట్టి సపోర్ట్ చేస్తున్నారా? లేదండి, హిందూ కానీ సపోర్ట్ ఏం లేదు. వాస్తవాలు మనం నేను విన్నవి, నేను తెలుసుకున్నవి. అసలు తాను సాయిబాబా అన్న మనిషి, తను ఒక మనిషిని ఒక మగాడిని అన్న ఆలోచన కూడా మర్చిపోయి పాపం, ఏ కోరికలు ఏ డిమాండ్ లేకుండా అలా ఆ షిరిడిలో హరిజనుల కోసం గిరిజనుల కోసం తన లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేసి అట్లా మహిమలు ఉండేవి ఆయనకి. మహిమలు అన్నంలో చేతులు అంటే సినిమాలో సత్యనారాయణ గారు ఒకసారి హ్యాబిచువల్ ఒబీడియన్స్ అని, హ్యాబిచువల్ ఒబీడియన్స్ అలవాటు ప్రకారం ఒకళ్ళకి చిన్న వేడికి తాగినా కూడా వేడి అనిపిస్తుంది. కొంతమంది కాలే కాలే తాగుతారు, అలవాటు ప్రకారం అవి చేయింగ్ 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 మొద్దుబారిపోవటము సంథింగ్ ఏదో. కాకపోతే ప్రతి మనిషి కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్, ఆధ్యాత్మిక గెటప్ కావచ్చు, ఏదైనా కావచ్చు, తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటానికి కొన్ని ప్రయోగాలు తను తను క్రియేట్ చేసుకుంటాడు. అవి చివరికి మహిమలాగా అయిపోయినాయి. కుష్ఠరోగం వచ్చిన వాటి కూడా చేసేటువంటి విభూది, విభూతి ఉంటుంది ఆయనది. విభూతి ఎక్కడి నుంచి వచ్చేదంటే అడవిలోకి పోయి రకరకాల ఆయుర్వేదిక్ సంబంధించిన కర్రలు, ఆకులు, చెట్టు బెరళ్ళు అన్నీ తీసుకొచ్చి ఆయన దుల్లో కాల్చేవాడు. దానివల్ల ఒక బూడిద తయారయ్యేది, ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ లాగా. అది అప్పట్లో అంటువ్యాధులకు, కొన్ని కరోనా లాగా వైరస్లకి వాటికి ఉపయోగపడేది. ఇక తాను ఎప్పుడు దేవుడిని చెప్పుకోలే. నేను మామూలు మనిషినేమి, ఇలాగనే నేను ఒక బెగ్గర్ని సాధువుని. మన అందరికీ దేవుడు ఒక ఉన్నారు అన్నాడు. నిజంగానే సబ్కా మాలిక్ ఏకే, నిజంగానే ఆయన కాదు, హై ఉపర్ హై అని సబ్కా మాలిక్ ఏకే అని ఆ పదం వాడటం వల్లనే ముస్లిమ్స్ మా ముస్లిం అనేవాళ్ళు. ఓకే, ఆయనకు వచ్చిన భాషలో ఆయన మాట్లాడాడు. ఇప్పుడు ఆ షిరిడిలో ఏంది, మామూలు భాష మాట్లాడే మరాఠీ. అప్పట్లో అక్కడ ఎక్కువ పెసర్లు, మినుములు, జొన్నలు కాబట్టి అక్కడ అంతా ఎక్కువ తిండి అది మామూలుగా ఉండే. కానీ తను నిజంగా తన పవర్ ఏ రేంజ్కి వెళ్ళిపోయిందంటే, ఒక మూమెంట్లో వర్షాలు పడక కరువు వస్తే తను కొండలెక్కి దేవుణ్ణి తిట్టి అరిసి చేస్తే వర్షాలు కురిసిన సంఘటనలు ఉన్నాయి. మరి అది మహిమ అంటావా, లేకపోతే దేవుడు అనేవాడు నేను అందరినీ చూసుకోలేనరా బాబు అని కొంతమందిని అలా క్రియేట్ చేసి కిందకు పంపించాడా, అందులో ఇతను ఒకడా, తర్వాత సంగతి. ఓకే, అతను ఏ స్వార్థం లేదు, తన జీవితం మొత్తం ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్పెషల్లీ హరిజనుల గిరిజనుల కోసం. హరిజనులు అప్పట్లో గుడి ప్రవేశం లేకపోతే వాళ్ళతో పోరాడి వాళ్ళని గుడి ప్రవేశం చేయించి వాళ్ళకి చాలా ఉపయోగపడ్డాడు అక్కడ. ఎస్, అందుకే అతను అన్నిటికీ కుల వర్గ మత రహిత సమాజం కోసం అన్నిటికీ అతీతంగా ఒక గొప్ప మనిషి అయ్యాడు, ఒక గొప్ప దేవుడిలాగా అయ్యాడు. దేవుడు అంటే ఎవరు సార్? నా దృష్టిలో ఇప్పుడు 10 మందికి హాని చేయని వాడే దేవుడు. పెట్టిన అవసరం లేదు, నువ్వు వాడికి అడుగుకోవటం మాగా, వాడికి హాని చేయమాగా, అదే దేవుడు అంటే. ఇది ఫీలింగ్ ఆట మెచ్యూరిటీ వచ్చినాక వస్తుంది. ఎస్, ఏ దగ్గర అనుభవాల తర్వాత అంటే, నేను ఎగ్జాంపుల్ నాకు చెప్పట్లేదండి, అది జనరల్గా ఆ పాయింట్ బేస్ చేసుకుని నాకు ఆ సినిమాకి ఉత్తమ దర్శకుడిగా, ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రంగా శ్రీమతి సరోజిని నాయుడు గారు అవార్డు వచ్చింది ఈ సినిమాకి. ఎస్, అది ఒక గొప్ప ఫీలింగ్ నాకు ఫీల్డ్లో. అప్పటిదాకా ఆ అవార్డు రాని మా గురువు గారు దాసనారాయణరావు గారు
స్టేజ్ ముందు కూర్చొని చూస్తూ ఉంటే నేను స్టేజ్ పైన అవార్డు తీసుకోవడం. నేను అవార్డు తీసుకున్న తర్వాత ఆయనకి పరమవీర చక్ర సినిమా బాలకృష్ణ గారిది సినిమా ఫ్లాప్ అయింది. కాకపోతే కాన్సెప్ట్ కోసం ఆయనకి నెక్స్ట్ 2011 ఆయనకి ఇచ్చారు. చూశాడు అసలు ఆయన చూడటం, ఆయన ఫేస్లో చూడటం, ఆయన ఇలా అంటాం నేను గొప్ప ఫీల్ కావడం అయిపోయింది. కట్ చేస్తే అవార్డు తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటికెళ్ళి మొత్తానికి సాధించావురా అన్నాడు. ఒక్కసారిగా ఫీలింగ్ ఏంటంటే ఆయనకు వచ్చిన 200 అవార్డులు ఉన్నాయి ఇంట్లో, అవన్నీ కూడా నాకు వచ్చినట్టు ఫీల్ అయిపోయాయి. ఎందుకంటే ఈ అవార్డు ఇంటికెళ్ళిన కింద మళ్ళీ పైన వేరే ఉంటాయి, పైన నేషనల్ అవార్డులు ఉంటాయి నా పైన. ఇది ఫస్ట్ ఫ్లోర్లో నంది అవార్డులు, నేషనల్ అవార్డులు, ఫిల్మ్ఫేర్ అవార్డులు పైన కింద అసలు కింద మామూలు కాదు, కింద గోడౌన్ గోడౌన్. ఆ ఒక్క మాటతో మనం ఏంటంటే ఒక ఫీలింగ్ ఏంటంటే చాలు గురుగారి నోటి నుంచి. గురుగారు అంటే అండి నేను అంటే మా గురుగారు అని చెప్పిన కానీ ఈజ్ ఎ లెజెండరీ పర్సనాలిటీ, నో రీప్లేస్మెంట్ పర్సనాలిటీ. ఏ యాంగిల్ చూసినా కూడా ఏదో ఎవరో కథ రాశారు, మాటలు రాశారు, పాటలు రాశారు, స్క్రీన్ ప్లే ఇచ్చారు, డైరెక్షన్ చేయడం వేరు, మొత్తం తానే మూడు సినిమాలు హైదరాబాద్ లో రెండు సినిమాలు, చెన్నైలో ఒక సినిమా. ఇవంతా ఫోన్ లో డైరెక్ట్ గా వెళ్ళడం. 15 ఇయర్స్ ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ లో ఎక్కువ సార్లు తిరిగి ఎక్కువ మందిని తనతో పాటు తీసుకెళ్లి ఇండియన్ ఎయిర్లైన్స్ బిజినెస్ ఇచ్చిన ఒకే ఒక వ్యక్తి. అలాగే అర్ధ గంట సేపు ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూర్చున్నా కూడా ఫ్లైట్లు ఈయన కోసం వెయిటింగ్ చేసిన ఒకే ఒక మనిషి దాసనారావు గారు. సో ఇది 4వ సినిమా మీ సీరియల్. ఎస్, 4వ సినిమాకి అవార్డు వచ్చింది మీకు. యు ఆర్ హ్యాపీ. 5వ సినిమా, 5వ సినిమా బ్రేక్ అయింది, బ్రేక్ వచ్చింది, సగం సినిమా అయింది, బ్రేక్ అయింది. ఎవరితో ఇద్దాం అనుకున్నారు ఏంటి అది? అదే హిందీ కృష్ణ గారు చేశాను సగం సినిమా. ఇది 5వ సినిమా మన కృష్ణ గారు శరత్ బాబు డైరెక్షన్ అయిపోయింది. డైరెక్షన్ తర్వాత నటుడు డైరెక్షన్ ఆపిన తర్వాత నాకు కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ పోస్ట్ వేశారు. కాంగ్రెస్ పార్టీ? ఓ, వస్తాం మీరు. ఎస్, రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ సేవదల ప్రచార కమిటీ కన్వీనర్ కొన్నా స్టేట్ పోస్ట్. హ్యాపీ. హ్యాపీ అంటే కాంగ్రెస్ పార్టీలో పనులు తొందర డెవలప్ కాదు అని అనుకుంటారు. అయితే ఒకటి మాత్రం హ్యాపీ ఏంటంటే జనం బాగుంటారు, ఆ లీడర్స్ బాగుంటారు. జనం బాగుంటారు అనేది నేను నమ్మను, అంటే లీడర్స్ బాగుంటారు అనేది ఒప్పుకుంటా. అంటే జనం వాళ్ళు కాస్త కూస్తూ వ్యక్తిగతం వీలైనది, వాళ్ళు కాస్త కూస్తూ పబ్లిక్ ఏది కాదు, కూస్తూ కాస్త ఇంక్రీస్తూ జనాలు మారు. రాజకీయ నాయకులు మాత్రం సూపర్ ఇట్లా ఉంది. ఆ టైంలో నాకు మళ్ళీ సినిమా ఆఫర్ వచ్చింది, అదే సాయిబాబు సినిమా టైంలో అప్పుడే వచ్చింది ఆఫర్. వస్తే మళ్ళీ అది రెండు లాంగ్వేజ్ చేద్దాం బయటకు వచ్చి వచ్చాం. రెండు లాంగ్వేజ్ అంటే చివరికి ఒక లాంగ్వేజ్ అయింది చేసాం, అవార్డు వచ్చింది, సంతోషం. మళ్ళీ అంటే దాని తర్వాత రాజకీయాలకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నటుడు రాజకీయాల్లో కంటిన్యూ అవుతున్నాను, ఉన్నాం ఇప్పుడు. అలా ఇప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు ఇప్పుడు బీజేపీలో ఉన్న ప్రచార కమిటీ. ఇదే మళ్ళీ గోడ ఎప్పుడు దుంకినది కాదు కదా. అది ఏమంటే రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత ఆయన ఉంటే నాకు ఎఫ్డిసి చైర్మన్ పోస్ట్ వచ్చేది, ఎఫ్డిసి చైర్మన్ క్యాబినెట్ ర్యాంక్. ఆయన చనిపోయిన తర్వాత ఒక 20 ఏళ్ళు బ్యాక్ వెళ్ళిపోయాం మళ్ళీ అందరూ, నాలుగు చాలామంది. ఆ టైంలో నాకు బంగారు లక్ష్మణ్ అంట, బంగారు డాక్టర్ లక్ష్మణ్ గారితో బీజేపీ పరిచయం ఉండి ఆయన బీజేపీలోకి వచ్చే రామకృష్ణ నేను మీకు మంచి మంచి పోస్ట్ వేస్తాను, మంచి ప్లేస్ ఇస్తానంటే దాంట్లోకి వెళ్ళాను. పోస్ట్ సరే ఆయన వేసుకున్నాడు బోర్డుకి, సెన్సార్ బోర్డుకి వేస్తా అన్నాడు. కానీ మంచి రెస్పాన్స్ ఇచ్చాడు నాకు, ఫ్రెండ్లీగా మంచి. చాలా మార్పులు జరిగినాయి, ఆయన ఢిల్లీ వెళ్ళిపోయాడు. తర్వాత నేను యాక్టివ్గా వెళ్ళలేదు, ఇప్పటికీ ప్రజెంట్ అదే పోస్ట్లో ఉన్నాం కంటిన్యూగా. రాజకీయాల్లో ఉన్నారు ప్రస్తుతం, బీజేపీలో ఉన్నారు, ఉన్నాను ప్రస్తుతం.